మీరు విన్నారు కదా జ్యోతిర్లింగాన్ని, రామ వెంట లంక కన్నాడు. ఏమైపోయింది మరి ఈ స్తోత్రం అంటే అంతలో కమ్మింది మాయ. అడగడం కాదు, అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. ఆ నిలబడడానికి శివానుగ్రహము ఉండి తీరాలి. శివానుగ్రహము కలిగిందా ఆయనే నడిపిస్తాడు. ఈ నడిపించడం అన్నది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. శాస్త్రంలో పూర్వకాలంలో ఋషులు కర్మఠులై ఉన్నారు కొంతకాలం. కర్మఠులై ఉండడం అంటే వాళ్ళకి నమ్మకం ఏమిటంటే కేవలం కర్మ చేస్తే చాలు, ఫలితం వచ్చేస్తుంది. నేను మీకు చెప్పాను కదా, నటరాజస్వామి ముందు కూర్చుని పూజ చేసేస్తే నటరాజ తత్వము మీకు తెలిసిపోతుందా? మీకు మీరు ఆనంద తాండవమూర్తిగా మీరు మారగలరా? మీరు మారలేరు. మీరు ఎప్పుడు మారగలరు? మీరు దాని తత్వాన్ని తెలుసుకుని, మీ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని, మాయ ఏమిటో తెలుసుకుని, గురుముఖత జ్ఞానాన్ని పొందితే అప్పుడు మీరు ఈశ్వరుడు యందు ప్రవేశించేటటువంటి అదృష్టం కలుగుతుంది. మీ స్వస్వరూప భాష కలిగి మీరు ఈశ్వరుడిగా నిలబడగలరు. ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోతుందా? సరిపోదు. అలాని మానేయవచ్చా? మానేయకూడదు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, కేవలము బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదు అనుకుని మొదలు పెడితే అది ఆ స్థాయిని మీకు అందించలేదు. ఇప్పుడు దోషం ఎక్కడొస్తుందంటే, పూజ చెయ్యడంలో దోషం లేదండి. జ్ఞాని కూడా పూజ చేస్తాడు, హాయిగా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి నాకు జ్ఞానాన్ని ఇస్తుంది అని పూజ చేయాలి. తప్ప కేవలం ఈ పూజను ఉద్ధరించేసి ఈశ్వరుల్లో కలిపేస్తుందని అనుకుంటే కించిత్ పొరపాటు అయినట్టు. ఇప్పుడు చూడండి, ఎక్కడ దోషం జరిగింది మునుల వలన? వాళ్ళు అన్నారు, మేము శివలింగానికి పూజ చేస్తే చాలు. వాళ్ళ భార్యలు ఎటువంటి వారు? వాళ్ళు స్త్రీలు. వాళ్ళకి ఉపాసన ఉందా? వాళ్ళు చేస్తారా పూజ? వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెయ్యకుండా వాళ్ళు అన్నారు, ఈశ్వర పూజ దేని కొరకు? ఈశ్వరానుగ్రహము కొరకు. ఆ ఈశ్వరుడు నిజమైన నేను, నాది, దాన్ని చేరుకోవాలి తప్ప కేవలము పూజ రక్షించదు. పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వరానుగ్రహము మనని రక్షిస్తుంది అని వీళ్ళు నమ్మారు. వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు మగాళ్ళు. వీళ్ళు భర్తలతో ఈ మాట చెప్పలేరు కదా ధైర్యంగా. అందుకని వీళ్ళు రోజు కర్మలంపటులై పూజ ఒక్కటే చేసేవారు, జ్ఞానం వైపుకి వెళ్ళలేదు. ఒకనొకనాడు అరణ్యంలోకి దర్భలు సేకరించుకుని, మారేడు దళాలు సేకరించుకుని, పువ్వులు సేకరించుకుని రావడం కోసమని వెళ్ళారు. పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి రాశీభూతమైన అందమై అసలు కన్ను విప్పి చూసిన తరువాత ఇంకా కన్ను ముయ్యలేనంత అందగాడై ఆయన ఈ దారుకావనంలో ఈ మునులు ఉండేటటువంటి ఆ కుటీరముల దగ్గరకు వచ్చాడు. రావడంలో ఒక చిత్రం చేశాడు. ఎలా వచ్చాడు? ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడు. ఇది భిక్షాటనమూర్తి అని చాలా సౌందర్య రాశి. మీకు చాలా చోట్ల ఈ మూర్తి ఉంటుంది. వస్త్రము లేని భాగాన్ని ఒక పావు చుట్టుకున్నట్టుగా వేస్తుంటారు ఫోటోలు. నేను ఎక్కడ చూశానో నాకు స్మరణలో లేదు, కానీ చాలా పెద్ద ఫోటో. భిక్షాటనమూర్తి ఎంత అందంగా ఉంటుందో. ఇటువంటి భిక్షాటనమూర్తిగా వస్తే ఈ మునుల యొక్క భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీల చేసిన సందర్భంలోలా తమ బిడ్డల్ని భర్తల్ని విడిచిపెట్టి వీరందరూ వెళ్ళి శంకరుణ్ణి కౌగిలించుకున్నారు. దీని ఎందు మీరు దోషం పట్టకూడదు. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు తత్వం చూడాలి. వీళ్ళు ఏది వదిలినట్టు? నేను, నాది, ఈ రెండు వదిలిపెట్టారు. ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నావి కావు, యథార్థమైన నేనేది, లోనున్న నేను నేను. అదే ఇప్పుడు నేల మీద ఇలా నడుస్తూ వచ్చింది. అదే నేను, నేనే అది. కాబట్టి దానిలో చేరిపోవాలి. ఇది కౌగిలించుకోవడం అంటే, ఆలింగనం అంటే. తప్ప దోషభూయిష్టంగా మీరు ఆలోచించకూడదు దాని గురించి. ఇప్పుడు మునులు వచ్చారు, వాళ్ళకి జ్ఞానం ఉందా? నేను నాది వదలడం వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకేం తెలుసు? కర్మ తెలుసంతే, పూజ ఒక్కటే తెలుసు వాళ్ళకి. బాహ్యమనందు తెలియని వాళ్ళల్లా ఉన్నవాళ్ళు వీరు. వీళ్ళు ఇంత జ్ఞానంతో ఉన్నారు, చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలము కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలా కనపడ్డాడు శివుడు? తమ భార్యలని ఎత్తుకుపోతున్న వాళ్ళ కనపడ్డాడు. ఇంత అందగాడిగా వచ్చి మా భార్యల్ని తన వెంట వేసుకుపోతున్నాడు రా అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం నమ్మారు?
వాళ్ళు కర్మని నమ్మారు. వాళ్ళకి సాక్షాత్ శంకరుడు వచ్చాడ్రా, ఆనంద తాండవమూర్తిగా ఈ సృష్టి ఆయనది, తాను సృష్టించిన వస్తువులు ఇవన్నీ ఆయనకి కర్మ దారుకావనానికి వచ్చి మన భార్యలను ఎత్తుకెళ్ళడం ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సృష్టి చేయగలడు అని వాళ్ళు అనుకోలేరు. ఎందుకని జ్ఞానము తగ్గింది, జ్ఞానము కలగలేదు. కలగకపోవడంలో వాళ్ళు వెంటనే హోమగుండాన్ని వ్రేల్చారు. వ్రేల్చి కర్మ చెయ్యడం మొదలుపెట్టారు. ఎటువంటి కర్మ? అభిచారిక హోమం మొదలుపెట్టారు. అంటే అందులోంచి ఉగ్రమైన శక్తుల్ని పుట్టించారు. పుట్టించి ఇప్పుడు అందులోంచి మొట్టమొదట ఒక ఏనుగుని సృష్టించారు. పెద్ద ఏనుగుని సృష్టించి ఆ ఎదురుగుండా ఉన్నవాణ్ణి సంహరించు అని ఆయన మీదకి ప్రయోగించారు. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని చెప్పి వీళ్ళు వాడినటువంటి మంత్రములు ఏమున్నాయో, శబ్దశక్తి కదండి పుట్టింది. అగ్నిలోంచి పుట్టాలంటే శబ్దశక్తి కదా పుట్టింది. ఈ శబ్దశక్తి ఎవరి వల్ల వచ్చింది? శివుడి వల్లే వచ్చింది, డమరుకలోంచి. ఇది వాడి సొత్తే, వాడి మీద ప్రయోగిస్తే వాడి మీద ఎలా పనిచేస్తుందని వాళ్ళకి అర్థం కాలేదు. వాడు యజమాని, యజమానికి చెందిన వస్తువే ఒకటి కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోలేరు. ఇది జ్ఞానం లేకపోవడం అంటే. ఇది భక్తి లోపించడం, జ్ఞానము లోపించడం, కేవలం కర్మఫలం కావడం. దిద్దుకోవాలి ఇది చాలామంది లోకంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ ఏనుగు శబ్దబలం దాని పని చేస్తుంది, అది శివుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేశాడు? ఆనంద తాండవమూర్తి ఊర్ధ్వతాండవమూర్తి అయ్యాడు. ఇప్పుడు ఇంకో కొత్త రూపం వచ్చింది. అంటే ఇలా కిందకుండేటటువంటి కాళ్ళని పైకి పెట్టి తాండవం చేయించాడు. చేసి ఆ తాండవం చేసేటప్పుడు అంటే ఇదే కించిత్ ఉగ్రమూర్తి అయ్యాడు. మీరు ఎవరిది ఈ లోకమో తెలుసుకోకుండా, ఎవరి సృష్టి అయిన శబ్దమూలన ఇవి పుట్టాయో తెలుసుకోకుండా నాదాన్ని నా మీదకి పంపిస్తున్నారు. నాదాన్ని నా మీదకి నన్ను హోమ చేయడానికి పంపారా? మీవారు అనుకున్న వారు కూడా నారాయణ, నేను తప్ప ఇంకోటి లేదని వారు నన్ను పొందారా? ఎవరిది ఉత్తమ భక్తి? మీ భార్యలది ఉత్తమ భక్తి. అది మీకు తెలియకపోగా నా మీద అభిచార హోమం చేసి ఏనుగుని పంపారు. ఊర్ధ్వతాండవమూర్తి అయి ఏనుగు యొక్క కడుపులో ఒక్క తన్ను తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయి చిన్ని చిన్ని ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. ఏనుగు ఎగిరిపోతే వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ వాళ్ళు అభిచార హోమం చేశారు. అంటే వాళ్ళ బుద్ధి ఎందుకు మార్పు రాలేదు. మళ్ళీ అంటే మారుతున్నా ఏనుగుని తన్నేసిన అదేంటి, అలా తన్నేశాడు అంటే ఆయన శక్తివంతుడు అని నమస్కరిస్తే ఆయన వెంటనే వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. నీకు బుద్ధినిచ్చింది నమస్కారం చేయడానికే. అందుకే హరా శబ్దము చేత పాపం పోవడానికి పాదములు పట్టాలి నమస్కారంతో. ఇది చేయలేదు వాళ్ళు. చెయ్యకుండా ఒక మృగాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ మృగం అంటే జింక. అది చక్క ఇలా అలా చూస్తూ, చూపులు అందం కదండి జింకకి, అది పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే దాన్ని ఏం చేయలేదు. దానికన్నా అందంగా చూశాడు. చాలా అందమైన వాడు కదండి, అందమైన వాడు కాబట్టి అందమైన వాడి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? అందం 90% చూపుల్లోనే ఉంటుంది. అన్నీ బాగుండి కళ్ళు బాగులేవు అనుకోండి, ఆ ముఖంలో అందం క్షీణించిపోతుంది. ఒక్కొక్కడు పైకి ఎంత బాగున్నా ఇలా చూపే ముఠముఠలాడిపోతుంది అనుకోండి, ఎవడో దగ్గరికి వెళ్ళాడు. చూపులు ప్రసన్నంగా ఉన్నాయనుకోండి ఆయన్ని చేరుతారు నలుగురును. కాబట్టి ఇప్పుడు ఆయన బహుప్రసన్నమూర్తి అయి, ఏంటి నా చూపుల కన్నా అందమా నీ చూపులు అన్నట్టుగా, ఏంటి అంతలా చంచలమైన చూపులతో వచ్చావు జింక అని తన అంతకన్నా అందంగా కళ్ళు తిప్పి చూశాడు. చూస్తే జింక అనుకుందిట, నేను ఇన్నాళ్ళు కళ్ళు తిప్పింత అందంగా చూసేదాన్ని నేనేని లోకంలో చెప్పుకున్నారు, నాకన్నా అందంగా కళ్ళు తిప్పి చూసేవాడు ఉన్నాడు, వీడి దగ్గర ఎలా చూడాలో నేర్చుకుందామని ముఖం ఎత్తి చూపులు నిలబడిపోయి ఆయన కదులుతున్న చూపులు చూసింది. చూస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, టక్కున కోడిపెట్టని పట్టుకున్నట్టు తన వంక నేర్చుకోవాలని చూసింది. చిన్న భావన సత్వమైంది, చంపలేదు. టక్కన దాన్ని నాలుగు కాళ్ళని పట్టుకుని ఇలా పైకెత్తో చేత్తో పట్టుకున్నాడు. మీరు చెప్తున్నారు కదండి రోజు, ధవలవ కుషం ఇందోమండలేసన్నివిష్టం పుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగల పరశు పాణిం. ఒక చేతిలో ఆ లేడీని పట్టుకున్నాడని చెప్తున్నారు కదా, అదే ఈ లేడీ. దారుకావనంలో పట్టుకున్న లేడీ ఆ లేడీ. ఇప్పుడు ఆ లేడీని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ లేడీ ఏం చేస్తుంది? నాలుగు కాళ్ళు పట్టుకున్నా గింజుకోవాలి, గింజుకుని దూకేద్దామని చూడాలి. అది అలా చేయట్లేదుట, అది అలాగే ఉండిపోయింది చేతిలో.
ఆయన కళ్ళ వంక అలా చూస్తాను అబ్బాయి ఎంత బాగా కదులుతున్నాయో కళ్ళని అప్పటి నుంచి ఇప్పటి వరకు అని శాశ్వతత్వాన్ని పొందేసింది. ఎలా పొందేసింది? కింద పెద్ద పులుంది అమ్మవారి వాహనం, దానికి భయం లేదు. ఎందుకు భయం లేదు? శంకరుడి చేతిలో ఉంది. శంకరుడి చేతిలో ఉన్న ఏనుగులా ఎందుకు పేలిపోలేదు? శంకరుడి చూపులు చూడడంలో మగ్నం అయిపోయి ఆనందాన్ని పొందుతూ ఆయన్ని చూస్తోంది. అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు, అలా చేత్తో పట్టుకున్నాడు. ఇందులో చాలా రహస్యాలు ఉంటాయండి. అందుకే హృదయ కమల మధ్య సంతతం చింతయామి అంటారు. జింకని పట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అన్నన్నన్నన్నన్నా మనం ఇంత జింకని ప్రయోగిస్తే ఆయన పట్టేశాడు రా అని, ఈ మృగం కాదు మనం ఇంకొకటి విడిచిపెడదామని ఒక పెద్ద పులిని సృష్టించారు. ఆ పెద్ద పులిని ఆయన మీదకి విడిచిపెట్టారు. ఆయన ఏం చేశాడు? ఒక్క గుద్దు గుద్ది పగలగొట్టి దాని చర్మాన్ని ఊడదీసేసి దాన్ని తీసి వల్లవాటకొక్కటి కట్టుటకొక్కటి వస్త్రార్థమిచ్చితి ఈశ్వర నీకు. మొన్న మానస పూజలో విన్నారు కదా, ఆ ఏనుగు తోలు కట్టుకున్నాడు, ఈ పులి చర్మం తీసి పైన వల్లవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు. కట్టుకుని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ వీళ్ళు చూశారు. అన్న ఇంకా మనం ఇన్ని ఏం చేయలేనురా, మనం చేసిన అభిచార హోమాలన్నీ పాడైపోయాయి, ఈయన ఇలా ఉన్నాడేమిట్రా మనిషి అని వెళ్ళప్పుడు నమస్కారం చేశాడు. చేస్తే ఈ మునులందరికీ ఆయన తత్వబోధ చేశాడు. అప్పుడు ఇది కాదురా అబ్బాయి, మీరు తెలుసుకోవలసినది ఆనందతాండవమూర్తి అందమైన చేరిపోవడం ప్రయోజనం. దానికి కేవల కర్మ కాదు, కర్మ జ్ఞానమునకు ఆలంబనం కావాలి. జ్ఞానమును పొందడానికి కర్మ చెయ్యాలి తప్ప కేవల కర్మ మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చేయరాదు. అది నువ్వు తెలుసుకో. అందుకేనండి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ అలా వెళ్ళడానికి కారణం అదే. మీరు చూడండి, ముందు నమ్మకం లోకంలో శాస్త్రం మీద ఎవరికి ఉండాలి? బ్రాహ్మణుడికి ఉండాలి, చదువుకునేవాడు వాడు కాబట్టి. కాబట్టి ముందు ఎవరు చేశారు సత్యనారాయణ వ్రతం? బ్రాహ్మణుడు చేశాడు. బ్రాహ్మణుడు చెయ్యగానే వాడికి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు అది ఎవరు చూశారు? సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక కట్టెల మోపులు అమ్ముకునే వ్యాపారి చూశాడు. ఆయన కట్టెల మోపు అక్కడ పెట్టి ఆ వ్రతాన్ని అలా చూసి ప్రసాదం తిని, అయ్యా నేను చేసుకోవాలి, నాకు చేసుకోవాలని ఉందండి అన్నాడు. నువ్వేం చేయగలవు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అనలేదు, ఇది ఎలా చేసుకోవచ్చో కల్పమంతా చెప్పి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయనే చేయించినట్టు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన కూడా వైభవాన్ని పొందేశాడు. మధ్యలో క్షత్రియుడు రాజు, ఆయన ఏం చేశాడు? ఆయన వ్రతం చేసి ఆయన సంతానాన్ని పొందాడు. బ్రాహ్మణ బోధ చేత రాజుకి వేదమునందు విశ్వాసం కలగాలి, ఆయన అభ్యున్నతిని పొందాడు. కొంచెం అటు ఇటుగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారాలాడినటువంటి వాడు ఎవరున్నాడు? ఆయన ఏం చేశాడు? సంతానం కలిగితే చేస్తానన్నాడు. సంతానం అన్నాడు కానీ మగపిల్లాడు అనలేదుగా, ఈశ్వరుడు ఆడపిల్లని ఇచ్చాడు. ఆడపిల్లని ఇస్తే అభ్యంతరం ఏముందంటే, ఆడపిల్ల కడుపున మగపిల్లాడు పుడితే రోహితుడు పుట్టేసినట్టే, కొడుకు పుట్టినట్టే. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన ఆడపిల్ల పుట్టింది కదా, ఇప్పటికే చాలా ఖర్చు, ఎదురు పెళ్లి చేయాలి, ఏదో లెక్కలు వేసుకుని తర్వాత చూద్దాం పెళ్లిలో చేద్దాం అన్నాడు. పెళ్లిలో చేశాడా? చేయలేదు. అబ్బా తర్వాత ఎన్ని వచ్చాయి మీకు తెలిసి, ఇప్పుడు నేను కథ అంతా చెప్పడం ఎందుకు? ఇన్ని కష్టాలు వచ్చినా నిలబడలేదు. ఆఖరణ ప్రసాదం ఉచ్చుకోకుండా వస్తే పడవ ముంచేశాడు. ప్రసాదం అంటే ఏంటి? ఈశ్వర అనుగ్రహమునకు ప్రసాదం అని పేరు. ప్రసాదం తింటే లోపలికి వెళ్ళి మనస్సులో ఆరోవంతుగా మారి బుద్ధిగా మారి, ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తెలియనటువంటి పరిష్కారం మీ మనస్సులోనే గోచరమై మీరు ఆ పని చేయడం వల్ల మీ కష్టం తీరిపోతుంది. అయ్యో ఇన్నాళ్ళు తెలియలేదండి, ఇంత చేస్తే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే అయిపోయిందండి పని అంటే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రసాదము ద్వారా వచ్చినది. అందుకే మన సనాతన సంప్రదాయమునందు పులిహార లోపలికి తీసుకెడుతుంటే కళ్ళకద్దుకోరు, నైవేద్యం పెట్టి బయటికి తీసుకొస్తే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. ప్రసాదం అంటే ప్రసాదమే మనకి. అంతేకాని ఈశ్వరుడు తిన్నాడా అండి, ఎందుకు పెట్టడం అండి? ఇలాంటి వెర్రి మాటలు చేతకాక ఋషులు పెట్టలేదు నైవేద్యాన్ని. ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడు రా అని చెప్పింది శాస్త్రం. ఒకవేళ నిజంగా నువ్వు భక్తితో పెడితే తింటాడేమో అటుకులు అడిగి అడిగి మరీ కుచేలుడి దగ్గర తినలా. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నానండి, మీరు పూనికతో నైవేద్యం పెట్టండి. అనుకోకుండా మీ ఇంటికి ఆ రోజున ఎవరో ఒకరు వచ్చి తింటారు ప్రసాదం, ఖచ్చితంగా జరుగుతుంది. ఈశ్వరుడు ఢమరుకా అన్ని పట్టుకుని వచ్చేయక్కర్లేదు, ఎవరి రూపంలోనో వస్తాడు. మీకు ప్రసాదం ఈయనకి ముందు పెడదామనిపిస్తుంది. ఇంత పళ్ళెంలో పెడతారు, అబ్బా కోటేశ్వరరావు మంచి వేళకొచ్చానండి, ఎంత అదృష్టం అండి వాళ్ళకు ప్రసాదం దక్కింది.
అని ఆయన ఆయన ప్రసాదం ఆయనే కళ్ళ కత్తుకుని నోట్లో వేయించుకుంటాడు. అది ఆయనే ఈయనగా వచ్చాడని మీరు గుర్తించాలి. ఈశ్వరుడు అలా వచ్చి స్వీకరించి మీకు వ్రతఫలాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఈ కర్మ జ్ఞానమునకు దారి తీయాలి. మీకు మీ ఎడల అలా జరగలేదు, జరగకపోవడం దీనికి అంతటికీ కారణమైందని స్వామి ఇప్పుడు వీటిని తీసుకుని తాను చేతులలో ఆభరణములుగా ధరించారు. ఎందుకు ఇవి ధరించాలి? ఏదో ఋషులు ప్రయోగించింది, ఇప్పుడు ఎందుకంటే అవన్నీ పట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కూర్చోడం. ఎవరో ఏదో ప్రేమతో నాకు ఏదో ద్రాక్ష పళ్ళో అరటి పండో ఇచ్చారనుకోండి, పోను అవి ఏదో కారు దాకా పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్తే బాగుంటుంది. మీరు రేపు పొద్దున్న ఏదో పని మీద మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా నేను అలాగే అరటిపళ్ళు పట్టు కూర్చున్నాను అనుకోండి, ఏమన్నా ఎందుకంటే అలా పట్టు కూర్చున్నారు, పోను తింటే తినాలి లేకపోతే పక్కనెట్టాలి, అదేంటి అరటిపళ్ళు పట్టు కూర్చోరా ఎందుకని అడగరు నన్ను. అబ్బో నాకు ఆ అరటిపళ్ళు ఎంత ప్రీతితో ఇచ్చారో అండి, ఆవిడ ఆవిడ ముఖం చూస్తే ఎంత భక్తితో ఇచ్చారో, అందుకని కాదని లేక నిద్ర మానేసి ఇలాగే అరటిపళ్ళు అట్టు కూర్చున్నానని అనుకోండి, మూర్ఖుడు అయ్యాడు అరటిపళ్ళు పట్టు కూర్చోరా ఏంటి అనరా మీరు నన్ను. మరి శంకరుడు ఏమిటి, అప్పుడు ఎప్పుడో ఋషులు ప్రయోగించారు అది అరుక్రమణంలో, ఇప్పటికీ అలా పట్టు కూర్చున్నాడా, ఎందుకంటే ఆ పట్టుకు కూర్చోడం అంటే తత్వ పరిశీలన చేసి చెప్పగలిగినటువంటి శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. మళ్ళీ ఆయనకేగా తెలియాలి ఎందుకు పట్టుకున్నాడో, అరటిపళ్ళు ఎందుకు పట్టుకున్నానో అసలు రహస్యం చెప్పవలసిన వాడికి నేనేగా చెప్పవలసింది. అలా గురువు రూపంలో అదే శంకరుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎందుకు పట్టుకున్నాడో ఇప్పుడు శంకరాచార్యుల వారిగా శివానంద లహరిలో చెప్పారు. ఆయన ఎక్కడ చెప్పారు, కరగ్న మృగ కర ఇంద్రభంగో ఘన సార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చేత కుహరే పంచముఖోస్తి మేకుతో భై అని ఒక శ్లోకాన్ని రచన చేశారు. కరలగ్న మృగ చేతితో పట్టుకోబడినటువంటి మృగమున్నవాడు. మరి మీరు జ్ఞాన శ్లోకం చెప్తున్నారు కదండి ఇప్పటికీ, అదే ఈ మృగమునకు అర్థం ఏమిటో తెలుసండి. ఇది చించలమై ఉంటుంది. జింక లేదా లేడీ ఎప్పుడూ కూడా ఇలా పరిగెడుతుంది, ఆగుతుంది, చూస్తుంది, పరిగెడుతూ ఉంటుంది. భీతహరిణ అంటారు, భయంతో అలా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది, చించలత్వంతో ఉంటుంది తప్ప ఎప్పుడూ ఒక చోట స్థిరంగా అలా నిలబడి ఓ ఏనుగులాగో అలా ఏం ఉండదు. అది ఇప్పుడు ఈ జింకని వేటాడేటప్పుడు సింహానికో లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే జింకని చంపేటప్పుడు అదే పనిగాను హీన ప్రకృతితో చంపదు. సింహం సింహం చంపితే సింహంలాగే చంపుతుంది, ఒక్క దెబ్బ కొడుతుంది అంతే. అసలు కొట్టక్కర్లేదండి. పరిగెడుతున్నటువంటి లేడి మీదకి రెండు ముందు కాళ్ళు పైకెత్తి దాని కడుపు కింద వరకు పంజాలో గోళ్ళు విచ్చి పట్టుకునేటప్పటికీ చచ్చిపోతుంది అంతే లేడి. మీద సింహం పడిపోయిందని తెలియగానే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే తన నోట కరుచుకుని చేత్తో ఎత్తినట్టుగా పట్టుకుని రెండు చేతులతో ఎత్తుతో గుహలోకి ఈడ్చుకుపోతుంది. ఈశ్వర మీరు ఒక సింహమై ఆ మృగమును పట్టియున్నారు. కరీంద్రభంగో సింహము ఏనుగుని ఎలా చంపుతుందో అలా మీరు ఒక ఏనుగుని చంపారు. ఘన శార్దూల వికండనోస్త జంతువు మీరు ఒక పెద్ద పులిని సింహం ఎలా చంపుతుందో అలా చంపి దాని తోలు తీసి కట్టుకున్నారు. విషదాకృతిశ్చేత ఈ సింహం కొండ గుహలో ఉంటుంది, మీరు హిమాలయ పర్వతాల మీద గుహలో ఉంటారు. కుహరే పంచముఖోస్తి మేకుతో భీహి ఈ గుహ ఎక్కడుందో శంకరాచార్యులు వారు మార్చేశారు. ఎంత చిత్రం చేశారంటే ఇక్కడ రహస్యం చెప్తున్నారు ఋషులు. ఎందుకు ఋషులు ప్రయోగించింది శివుడు ఎందుకు పట్టుకున్నాడు, చించలమైనటువంటి మృగము చించలత్వమును ఎప్పుడు మానేసింది. ఎప్పుడు మానేసిందండి కదలడం జింక? కళ్ళు కూడా తిప్పడం ఎప్పుడు మానేసింది? శివుడు చూపులంక తాను చూడడం వచ్చినప్పుడు ఇంకా తాను కదలడం మానేసింది. మానేసి చక్కగా ఆయన చేతిలో తన నాలుగు కాళ్ళు ఉండిపోతే అలా చూస్తోంది. శంకరుడి కన్నుల వంక చూడడం నేర్చుకుంది. నీ మనస్సనబడేటటువంటి చించలమైన మృగము కూడా అటు ఇటు తిరగడం ఎప్పుడు మానేస్తుందో తెలుసా? నువ్వు కూడా శివుడి పాదముల దగ్గర చేరినప్పుడు సింహమనబడేటటువంటి పరమశివుడు ఆ లేడి యొక్క నాలుగు కాళ్ళని కలిపి పట్టుకున్నప్పుడు ఆయన కన్నుల వంక చూడని నీకు అలవాటైపోతే, శివుడి ముఖమండలాన్ని చూడడం నీకు అలవాటైతే శివుడికి ఏమని వేశారు పేరు, పంచముఖోస్తి.
పంచముఖం అన్నారు. పంచముఖం అంటే ఐదు ముఖాలు ఉన్నది, ఐదు ముఖాలు ఉన్నవాడు శివుడు. ఇక్కడ పంచముఖం అంటే వెడల్పైన ముఖం ఉన్నది అని. సింహానికి ముఖం చాలా వెడల్పుగా ఉంటుంది, శరీరం చాలా సన్నగా ఉంటుంది, నడుము చూడండి సన్నగా ఉంటుంది. అందుకే మనం పంచపాత్ర పంచపాత్ర అంటాం. పంచపాత్ర పట్టారా సంధ్యావందనం చేసుకుంటానంటారు. పంచపాత్ర అంటే ఏమిటి, పైన వెడల్పుగా ఉంటుంది, ఇలా సన్నగా ఉండి కిందకి సన్నగా ఉంటుంది. ముఖం పంచ అంటే విశాలంగా ఉంటుంది కాబట్టి పంచాస్యము పంచపాత్ర. ఇలా విశాలమైనటువంటి ముఖమున్నటువంటి శంకరుని ముఖాన్ని చూడడం వచ్చినటువంటి జింక చలనము లేకుండా ఆగినట్టు ఎప్పుడూ చంచలత్వాన్ని పొందినటువంటి మనస్సు చంచలత్వమును విడిచి స్థిరత్వాన్ని పొందేది ఎప్పుడు, శంకరుణ్ణి చూడడం వచ్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చి నిలబడి ఒక్కసారి అలా చూస్తే, ఇదొక్కటి నువ్వు చూస్తే చాలు, ఆయనే పట్టుకుని ఇలా తన చేతిలో పట్టుకుంటాడు, ఇంకా నువ్వు అది చూస్తూ ఉండిపోతావు అంతే. ఆ చూపుల ఆనందాన్ని పొందుతూ ఆనంద తాండవమూర్తిలో ఒక మృగం కలిసిపోయింది. నువ్వు కూడా ఒక్కసారి ఆయన వేపుకు పరిగెత్తాలి, మృగం పరిగెత్తినట్టు ఆయన వేపుకు నీ మనస్సు పరిగెత్తి ఆయన పాదము పట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే, ఒక నాళం చెప్తే, ఒక తుమ్మి పువ్వు వేస్తే, ఒక బిల్లగాయం వేస్తే, ఒక జిల్లేడు పువ్వు వేస్తే, ఒక శివాష్టోత్తరం చెప్తే, ఒక శరణాగతి చేస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆయన చూపులతో నీ చూపులు కలిసి అలా ఉండిపోతావు అంతే. కాబట్టి ఈశ్వర మాకు బోధ చేస్తున్నావు, అందుకు పట్టుకున్నావు ఆనాటి నుంచి ఈనాటి వరకు మృగాన్ని. మరి అటువంటి వాడివి కరీంద్ర భంగో, ఏనుగుని మాత్రం చంపేశామే, ఏనుగుని చంపేసి దాని తోలు తీసుకొచ్చి ఒంటికి కట్టుకున్నావు ఎందుకు అంటే, ఈశ్వర ఏనుగనబడేటటువంటిది ఎప్పుడూ అజ్ఞానమునకు ఊర్ధముఖ చలనము చేయకుండా సంసారమునకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి మోహలక్షణమునకు ప్రతీక. ఏనుగు ఎందుకు ఎక్కువ ఎత్తు ఎగరలేదు, తన ఒంటి బరువే దానికి కారణం. అలా మనం ఎందుకు ఊర్ధముఖ చలనం చెయ్యలేమో, మనము సంసారమునందు మగ్నులం అయిపోవడం, అజ్ఞానంలో మగ్నులం అయిపోవడం, మోహమునందు మగ్నులం అయిపోవడమే కారణం. ఎవరు పైకెత్తుతారు, ఈశ్వరుడు ఎత్తుతాడు. ఈ మోహమును పటాపంచలు చేసి చీల్చి చెండాడి జ్ఞానమిచ్చి మిమ్మల్ని తనకి ఆభరణంగా మార్చుకుంటాడు. ఏనుగు తోలు తాను కట్టుకున్నాడు కాబట్టి ఈ స్థితిని నీకు ఇవ్వగలనని చెప్పడానికి ఈశ్వర మీరు ఏనుగు తోలు కట్టుకున్నారు. పైకి వాళ్ళు అధికారిక హోమం చేసినా మాకు ఇవన్నీ నేర్పడానికి నువ్వు కట్టుకున్నావు తండ్రి కాదు. ఘన శార్దూల వికండనోస్తు జంతు, మరి పెద్ద పుల్లని ఎందుకు చంపావు, దాని చర్మం ఎందుకు చేసావు. భేదభావం అనేటటువంటి అజ్ఞానమునకు ప్రధానమైనటువంటిది ఏది ఉన్నదో ఆ భేదభావమును తొలగించడమే పులిని చంపుట. పులి ఏం చేస్తుందండి, పులి అంటేనే క్రోధం, సింహం అలా ఉండదు. పులి వేటాడడానికి సింహం వేటాడడానికి చాలా తేడా ఉంటుంది. పులి ఒక మృగాన్ని చంపి దాన్ని అక్కడ ఉంచి కుళ్ళిన తర్వాత కూడా పులి తింటుంది, సింహం అలా తిందు. క్రాసము లేక సృక్కినను అని సింహం మీద పద్యం. ఆఖరికి అన్నం లేక నీరసించిపోయినా ఏనుగు కుంభస్థలంలో మాంసం తినాలని ఆశపడుతుంది, కానీ గుంటనక్కని వేటాడి బతుకుదామని సింహం అనుకోదు. సింహం సింహమే కాబట్టి అన్నీ తనదైన మృగరాజు సింహం. ఈశ్వర మీరు సింహం, మరి మీరు పులిని ఎందుకు చంపారు. పులి అంటే భేదభావము, క్రౌర్యము. క్రౌర్యమునకు కారణం ఎక్కడి నుంచి వచ్చింది, భేదములోంచి వచ్చింది. వాడు వేరు తాను వేరు, ఈ వేరేది ఎక్కడ కనపడినా దాని పర్యవసానము క్రోధమునందో కామమునందో. కామానికి అక్క చెల్లెలు క్రోధం, ఏదో రకంగా కోపము భేదము శత్రుత్వము వైషమ్యము ద్వేషించుట ఇవి వచ్చి తేలుతాయి. అంతా ఒక్కటే అన్ననాడు, అన్నీ అదే అయిన నాడు మీరు ఎవరిని భేదభావంతో చూస్తారు, అన్నీ వాడయ్యున్నాడు. ఈ అన్నీ వాడయ్యున్నాడన్న పరమసత్యాన్ని చెప్పడం, దాన్ని చంపి తోలుడదీసి తాను కట్టుకోవడం, ఇప్పుడు అది పవిత్రమైపోయింది. ఈ భేదభావాన్ని నిర్మూలించడం, పులిని చంపడం. అటువంటి వాడివి ఆ సింహం ఎక్కడ పడుకుంది, పర్వత గుహలో పడుకుంది. నువ్వెక్కడ పడుకున్నావు,
ఈశ్వరయ్య నీవు కూడా పర్వత గుహలో పడుకుంటావు. నువ్వు పడుకున్నటువంటి పర్వత గుహ ఎక్కడున్నదో తెలుసా? ఇక్కడే నా హృదయం అనబడేటటువంటి పర్వత గుహ ఎందు నీవు పడుకుని ఉన్నావు. పడుకుని నువ్వు నోరు తెరిచి ఇలా రెండు పాదాలు ముందుకేసి నువ్వు నోరు తెరిచి నాలుక జాపి నువ్వు అలా చూస్తూ ఉంటే ఈ పులి కాని ఈ మృగం కాని ఈ ఏనుగు కాని ఇవి ఏమైనా పనికొస్తాయా? పంచముఖోస్తి మేకుతో భీహి, ఇంకా నాకు భయం ఎందుకు? ఇప్పుడు నాకు భయం ఎక్కడుంది? ఇప్పుడు నాకు భయం లేదు. ఏమి ఉన్నది? ఒక్కటే పదార్థం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, పూర్ణమైన అద్వైత స్థితి. కాబట్టి ఇప్పుడు భయం ఎందుకు? ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఈ పూనికకి ఆలంబనం ఎక్కడ కుదరాలి? భక్తి ఎందు కుదరాలి. హరుడిగా పాప విమోచనానికి మీరు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ పాదాలు పట్టడం కూడా మనకి చేత కాదని ఎంత వ్యంగ్యధ్వనితో నేర్పారండి శంకరాచార్యుల వారు. పరమేశ్వర తత్వమునందు ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుంది. మీరు తెలిసి పెట్టుకోండి, తెలియక పట్టుకోండి. ఒక కర్పూరం ప్యాకెట్ మీరు జేబులో వేసుకున్నారు, అది చాలాసేపు మీ జేబులో ఉంది, తర్వాత కర్పూరం ప్యాకెట్ తీసేశారు. కానీ ఈ జేబులోంచి ఏ వాసన వస్తుంది? కర్పూరం వాసనే వస్తుంది. అలాగే మీరు తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, ఈశ్వరుడు మీకు ఏది నశించదో దాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు ఇప్పుడు. అందుకనే చూడండి, మీరు ఒక అష్టోత్తరాన్ని తెలిసో తెలియకో నామం పలికారనుకోండి, ఫలితం ఇస్తాడు. ఈశ్వరుడు పలకడానికి నోరిచ్చాడు, పలకనని నువ్వు భీష్మించి కూర్చుంటే నీ చేత పలికిస్తాడనుకుంటున్నావా? పలకడం నీ బాధ్యత. నువ్వు పలకను అంటే, నువ్వు పలకకుండా కూర్చుంటే పతనము నీది. ఈశ్వరుడిచ్చిన నోరు దుర్వినియోగం అయిపోయింది, నువ్వు పాడైపోతున్నావేమో, ఈశ్వరుడికేం బాధ లేదు. కాబట్టి హరా ముందు పట్టుకోవాలి. ఈ పట్టుకోవడంలో మీరు వెటకారంతో పట్టుకోండి. ఈశ్వరుడు ఎంత దయాళు అంటే వెటకారంతో పట్టుకోండి. తెలియదు, తండ్రి మహానుభావుడు అన్న విషయం తెలియక్కర్లేదు. తెలియకుండా పసిపిల్లవాడు ఏం చేశాడు? నాన్నగారు ఏదో చదువుకుంటున్నారు, చదువుకుంటుంటే పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని, నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని వాడు నాన్నగారి పంచ అంచు పట్టుకుని ఏదేదో మాట్లాడుతూ ఆ అంచు మీద చుక్కలన్నింటినీ చూసి ఊ ఆ అంటూ వాటితో ఆడుతూ పాదాల మీద పడుకుని ఆ పాదాలు చప్పరిస్తూ పడుకున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? వాడు పడుకుంటే పడుకున్నాడులే, పాదాల మీద నూరుకుంటాడా? గభాలన వాడు ఏ బొటనవేలునో ఏ కాలివేలునో నోట్లో పెట్టుకుంటే ఆ మట్టితో పాటు కొన్ని సూక్ష్మాంగ జీవులు వాడి కడుపులో కడితే రేపు పొద్దున్న వాడికి వాంతులు అవుతాయో, అతిసారం వస్తుందో అని అలా నాన్న తప్పు కాళ్ళు నాకూడదు అని గభాలను తీసి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చేయరాని పని, తప్పైన పని బిడ్డలు అజ్ఞానంతో చేసిన పైకెత్తి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకోవాలా? అలా నువ్వు వ్యంగ్యంతో చేసినా వెటకారంతో చేసినా ఈశ్వరుడి జోలికి వెళ్ళినప్పుడు మాత్రం ఈశ్వరుడు నిన్ను తనలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తాడే. పోన్లే ఇలాగైనా అన్నాళ్ళేరా నా మాట అంటట. ఎంత దయాళువు చూడండి. కాబట్టి ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. ఎన్నడూ తల్లిదండ్రులు జ్ఞాపకం రానివారు అసలు తండ్రి గారిని ఏ ఫంక్షన్కి పిలవలేదు. ఆయన గుడ్ల నీరు కుక్కుని పాపం ఉండిపోయాడు. ఉండిపోతే 10 మంది ఏడయా మీ అబ్బాయి నిన్ను పిలవాలంటే తండ్రివి వెళ్ళక, అందరం బయలుదేరుతున్నా, నువ్వు ఒక్కడే ఉండిపోవడం బాగలేదురా అన్నాడు. అని బాగా దగ్గర స్నేహితుడు ఎవరో, అలా ఉండిపోవడం బాగలేదు అబ్బాయి, రా తీసుకెళ్తాను, ఎందుకు ఎందుకు పలకరించడం చూస్తాను అని తీసుకెళ్ళాడు. ఈయనతో కలిసి ఈయన కారు దిగి లోపలికి వస్తుంటే ఈయన ఏమైనా అనుకుంటాడేమో అని తండ్రిని చూసి, నాన్నగారు ఏమిటండో పిలవకపోయినా వచ్చారు, బాగున్నారా అన్నాడు కొడుకు. ఈ మాటకి తండ్రి ఏమంటాడో తెలుసా అండి? పిలవకపోయినా వచ్చారా అన్నాడు అనుకోడు. ఫోన్లేరా బాబు, ఇన్నాళ్ళకి ఎన్నాళ్ళయిందో వాడు నాన్నగారండి అని పిలవడం విని, నాన్నగారు వచ్చారా అన్నాడు రా వాడి నోటితో. చాలు, ఎన్నాళ్ళయిందిరా వాడు ఆ పిలుపు నాన్నగారు అని పిలిస్తే నన్ను ధన్యుణ్ణి చేసావురా, తీసుకెళ్ళినందుకు ఎలా అంటే అన్నయ్య వాడు నాన్నగారు అని పిలిచి నేను చూసి ఎన్నాళ్ళయిందిరా, ఇన్నాళ్ళకి విన్నాను రా, చాలు నేను వచ్చినందుకు అంటాడు. ఇది ఎందుకు వచ్చింది? తండ్రి హృదయం, ఈశ్వర హృదయం అంతే. ఇదైనా మనకి చేత కాదేమో అని శంకరాచార్యులు వారు ఈ స్థాయిలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కనీసం ఈ వెటకారాన్ని ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారేమో శంకరాచార్యులు వారు ఇలా వెటకాడమాడారని. ఎవరు శంకరాచార్యులు వారు? శంకరుడే. కాబట్టి తనని తానే వెటకారం ఆడుకుంటే మనము వెటకారం ఆడితే ఆ వెటకారం వినైనా పోన్లే నన్ను తలుచుకున్నాడని పొంగిపోయి శంకరుడు వాళ్ళని దగ్గరికి లాగుతాడని
వెటకారధ్వనితో కూడిన నిందాస్తుతి కూడా చేశారండి మహానుభావుడు. అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంకరాచార్యులు వారే వెళ్ళి పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు ఒక నేను చెప్తుంటాను కదా ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించడంలో శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారే సాటి. ఆయన ఎటువంటి సృష్టి చేశారంటే ఒకనాడు ఆదిశంకరాచార్యుల వారు శంకర దర్శనానికి వెళ్ళారు. వెడితే ఇప్పుడు తండ్రి కొడుకు కదా ఆ రామాయ్ అన్నారు. ప్రణిపాతం చేసి నమస్కారం చేసి శంకరాచార్యుల వారు అలా కింద కూర్చున్నారు. శంకరుడు చూసి అన్నాడు, చాలా కష్టపడి వచ్చావు ఓయ్ బిడ్డడా, నీకేం కావాలి, కాస్త ఏమైనా తాగుతావా అన్నారు. ఈయన ఇప్పుడు ఏది తాగుతున్నారో అదే కదండి ఇస్తారు. నేను కాఫీ తాగుతున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే ఓయ్ కాస్త కాఫీ ఇవ్వాలి అంటారు కదా, అంటే ఈయన కాస్త పరమాన్నం మటరావాలి అనరు కదా, ఈ మామూలు ఎక్కడ ఉందంటుంది ఆవిడ. కాబట్టి కాఫీ అయితే తనకి పెట్టింది కాబట్టి కొంచెం డికాషన్ ఉంది అన్నమాట ఇస్తుంది, అందుకని కాస్త లేకపోతే నేను పట్టుకున్నాను ఇంకా తాగలేదు. మీరు వచ్చారు ఈ కాఫీ రెండు కప్పుల్లో పోసి పట్టరా, ఇంకా ఇంగిల్ చేయలేదు బలం వచ్చారు సమయానికి అంటాం. అలా ఈయన తాగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా లెక్క వేసుకుని శంకరాచార్యుల వారు అన్నారు, అశనంగరళం. ఏం శంకరాచార్యులు వారు కొంచెం తాగుతారా అన్నారు. బాబు అర్థండి ఇస్తానని మాత్రం అనకండి, మీరు హాళాహలాన్ని తాగుతూ ఉంటారు, మేమెక్కడ తాగలం. అశనంగరళం మీ ఇంటికి వస్తే మీరు నేను ఇస్తాను అని మొట్టమొదట మా ఇంట్లో తాగమని మాత్రం అడగండి, ఎందుకంటే మీరు హాళాహలం తాగుతారు, మేము తాగలేం. శంకరుడు నవ్వాడు, పోన్లేవాయ్ ఇంత గొప్పవాడివి కదా, ఇంత సమర్థుడివి కదా, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చావు కదా, అవైదిక మత ఖండనం చేసి శృతి ప్రమాణాన్ని నిలబెట్టావు కదా, నేను మెచ్చి నీ మెళ్ళ ఒక హారం వేస్తాను అంటారేమో, అసలు వద్దు. ఎందుకని ఫణీక లాపో, మీ మెళ్ళ పావులు ఉంటాయి, ఓటి తీసి నా మెళ్ళ వేస్తారు, ఎందుకు వచ్చింది మహాప్రభావం మాకొద్దు. పోన్లేవయ్యా భారతదేశం అంతా మూడు మార్లు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించావుట సత్యదండం పట్టుకుని, ఎంతమందినో వాదించి ఓడించావుట, ఇంత కష్టపడ్డావే పాపం నువ్వు అలా తిరక్కింక నుంచి నీకు నేను ఒక వాహనాన్ని ఇద్దామనుకుంటున్నాను అంటావేమో ఈశ్వర, అసలద్దు నాకు, ఎందుకో తెలుసా, వాహనం మహోక్ష ఎప్పటి ముసలిద్దయ్యా అది, ఎప్పుడు మొదలెత్తావు ఆ వాహనం ఎక్కడం, ఇదిగో నిన్న మొన్నటి వరకు 17 ఏళ్ల నుంచి నేను ఒకే స్కూటర్ వాడినట్టు, అలా ఎంత ముసలి ఎద్దు, అందుకని పాపం ఆ ఎద్దు ఎంత అలిసిపోయి ఉంటుంది, ఇప్పుడు నాకు ఇచ్చి దాని మీద ఆశయతి హిమాచల పర్యంతం తిరుగని చెప్పకు, అందుకని వాళ్ళమ్మ మోక్ష నాకు అక్కర్లేదు. పోనీ ఇంకేమిమ్మంటావు అంటావా, నేను అడిగింది ఒక్కటి చాలు, ఏమిటో తెలుసా, మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదారవిందముల యందు భక్తిని వయా చాలు నాకు, ఏ ఇంత పరికిమాలినవాడైతే భక్తి ఎందుకు అంటే నిందాస్తుతి. ఇలా అయినా కనీసం అంటే మిగిలింది ఏమీ అర్థం కాకపోయినా శంకరాచార్యుల వారు శంకరుడికి వంక తక్కి మాట్లాడని విషయం బాగా గుర్తుండిపోతే కనీసం ఇంటికి వెళ్ళి మళ్ళీ పలహారం చేసేటప్పుడు ఏమండో శంకరుణ్ణి శంకరాచార్యుల వారు ఇంటికి వెడితే ఎలా మాట్లాడారో తెలుసా, ఇవాళ ఆయన ఉపన్యాసంలో చెప్పాడు అని ఒకసారి మళ్ళీ ఇది తలుచుకుంటే ఎలా అంటే, ఒక్కసారి శంకరుడు హాలాహలం తాగుతాడు, అది లోకం కోసమే కదా తాగాడు, హాలాహలం తాగడం ఇవన్నీ వాడు స్ఫురణ చేసుకున్నాడు కదా అని ప్రాసంగిక పుణ్యము అన్న పుణ్యాన్ని వాడి ఖాతాలో వేసేసి వాడు ఇంకా ఇంకా ఆయన నామం చెప్పేటట్టుగా అనుగ్రహించేస్తాట. కాబట్టి హరా మా పాపములు తీయడం కోసం ఎంత కారుణ్యమూర్తివయ్యా, ఎంత సులభుడవయ్యా శంకర, కాబట్టి అంతటి సులభమైన హృదయ గుహలో కూర్చుని నువ్వు నోరు తెరుచుకుని ఉండగా నాకు భీతి ఎందుకు, నాకు భయం ఎందుకు, నువ్వే నన్ను కాపాడుకుంటావన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి అటువంటి ఆనంద తాండవమూర్తి యొక్క అనుగ్రహము మనకు కలిగి మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నెరవేరేటట్టుగా నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఈశ్వరానుగ్రహము మన యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ రేపటి రోజున మరొక ముఖ్యమైన విషయాన్ని దానితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషాలని ఎల్లుండి నుంచి ప్రారంభం చేస్తాను. అది వినేటప్పుడు ఒకవేళ టిక్కెట్ లేకపోయినా దీక్షాస్వీకారం ఎలా చేయవచ్చో, అది వినడమే యజ్ఞముగా ఎలా వినొచ్చో, ఎటువంటి ప్రయత్నం చేస్తే షణ్ముఖుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా వర్షింపబడే అవకాశం ఉంటుందో, ఈ విషయాల్ని కూడా రేపు విజ్ఞాపన చేస్తాను.
కనుక రేపు యథాప్రకారం 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.